హాయ్, రొమ్ము క్యాన్సర్కి ఆపరేషన్ అనేది ఒక ముఖ్యమైన చికిత్సా విధానం. సో నేను మెడికల్ ఆంకాలజిస్ట్ని. సో నేను మీకు కేవలం ఈ వీడియోలో ఏంటంటే అవుట్లైన్ వరకే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇండివిజువల్గా ఈ సర్జరీ గురించి, వాటిలోని టైప్స్ ఆఫ్ సర్జరీ గురించి, మీకు ఏది సూట్ అవుతుంది అనేది ట్రీట్మెంట్ చేసే డాక్టర్ తోటి మీరు సంప్రదించి ఫైనల్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. సో ఈ వీడియోలో ఏంటంటే నేను కేవలం మీకు దాని గురించి ఒక అవగాహన రావడానికి ఒక ప్రయత్నం చేస్తాను. సో ఆపరేషన్లు ఏంటంటే మనకి ఒకటి మ్యాస్టెక్టమీ అంటాం, మాడిఫైడ్ రాడికల్ మ్యాస్టెక్టమీ అంటాం. అంటే ఏంటంటే రొమ్ము మొత్తం పూర్తిగా తీసేయటం. రెండవది బ్రెస్ట్ కన్జర్వేషన్ థెరపీ. సో బ్రెస్ట్ కన్జర్వేషన్ థెరపీ అంటే ఏంటంటే రొమ్ము మొత్తం తీయకుండా కేవలం ఎక్కడైతే గడ్డ ఉందో ఆ గడ్డ వరకే తీయటం జరుగుతుంది అన్నమాట. సో ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏంటంటే సెంటినల్ లింఫ్ నోడ్ బయాప్సీ. సో ఇప్పుడు పాత రోజుల్లో ఏంటంటే మ్యాస్టెక్టమీ అనేది చేసినప్పుడు ఏంటంటే మాడిఫైడ్ రాడికల్ మ్యాస్టెక్టమీ, లేకపోతే రొటీన్గా మనం రొమ్ము మొత్తం తీసేసే సర్జరీ గురించి మాట్లాడినప్పుడు రొమ్ము మొత్తం తీసేయడం జరుగుతుంది. రొమ్ముతో పాటు చంకలో లింఫ్ నోడ్స్ని తీయటం అనేది రొమ్ము క్యాన్సర్ సర్జరీలో భాగంగా చేయాల్సిన పని. సో మనం రొమ్ము క్యాన్సర్కి చంకలో గడ్డలు తీయకుండా రొమ్ము తీసేస్తే ఆ సర్జరీ కంప్లీట్ అయినట్టు కాదు. సో అందుకని ఏంటంటే మనం ఎప్పుడైనా సరే రొమ్ము సర్జరీ అని మాట్లాడినప్పుడు, ఈ సర్జరీ చేశారు అన్నప్పుడు రొమ్ముతో పాటు చంకలో లింఫ్ నోడ్స్ని కూడా తీశారని అర్థం. సో ఇది రొటీన్గా మొత్తం తీసేయడం జరుగుతూ ఉంటుంది. సో కొంతమందికి ఏంటంటే ఇప్పుడు మనం ఇంతకుముందు అనుకున్నట్టుగా స్టేజ్ 3 క్యాన్సర్స్, లేకపోతే లింఫ్ నోడ్స్ ఎక్కువగా చంకలో లింఫ్ నోడ్స్ మనకి క్లినికల్గానే ఇన్వాల్వ్ అయి ఉన్నప్పుడు, లేదా ఒక ప్రత్యేకమైన పరిస్థితి లైక్ ఇన్ఫ్లమేటరీ బ్రెస్ట్ క్యాన్సర్ ఇట్లా వచ్చిన వాళ్ళల్లో కంప్లీట్ రిమూవల్ అనేది ఖచ్చితంగా చేయాల్సిందే. వాళ్ళల్లో బ్రెస్ట్ కన్జర్వేషన్ థెరపీ అంటే రొమ్ముని ఉంచి ఓన్లీ గడ్డ తీసే సర్జరీని అటెంప్ట్ చేయకూడదు. సో ఈ టోటల్గా తీసే ఇది వీళ్ళల్లో ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. కానీ ఒక్కొక్కసారి ఏంటంటే మనకి ఎర్లీ స్టేజ్లో జబ్బు బయటపడ్డప్పుడు, అంటే 1-2 స్టేజ్లో బయటపడ్డప్పుడు పేషెంట్ రొమ్ము మొత్తం తీయకుండా ఆ ఎఫెక్ట్ అయిన పార్ట్ వరకే తీసుకునే సర్జరీని బ్రెస్ట్ కన్జర్వేషన్ సర్జరీ అంటాం. అంటే బ్రెస్ట్ మొత్తం రిమూవ్ చేయట్లేదు, మనం ఏ భాగం అయితే ఎఫెక్ట్ అయిందో దాని వరకే రిమూవ్ చేసుకునే సర్జరీస్ అందుబాటులో ఉన్నాయి. సో అది పేషెంట్ ఇష్టాన్ని బట్టి వాళ్ళ ప్రిఫరెన్సెస్, వాళ్ళకి ఏది బాగుంటుంది అనేది డాక్టర్ తోటి కూర్చొని నిర్ణయం చేసుకోవాల్సి ఉంటుంది. రొమ్ము మొత్తం తీయటమా, ఓన్లీ ఆ ఎఫెక్ట్ అయిన పార్ట్ తీసేసి రొమ్మును ఉంచుకోవటమా. సో ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే రొమ్ము మొత్తం తీసిన రొమ్ము ఉంచి ఓన్లీ ఆ దెబ్బతిన్న గడ్డ ఉన్న భాగాన్ని తీసి ట్రీట్మెంట్ చేసిన మనకి టోటల్ అవుట్కమ్ అంటే ఏంటంటే రొమ్ము క్యాన్సర్ నుంచి విముక్తులయ్యే ఫలితాలు మార్పు ఉండదు, రెండు ఒకలాగే ఉంటాయి. కాకపోతే ఏంటంటే రొమ్ము మొత్తం తీయనప్పుడు ఏంటంటే రేడియేషన్ అనేది ఖచ్చితంగా చేయించుకోవాలి. ఇప్పుడు రొమ్ము మొత్తం తీసేసిన వాళ్ళల్లో రొమ్ము క్యాన్సర్ సైజు 5 సెంటీమీటర్ కన్నా ఎక్కువ ఉండి చంకలో లింఫ్ నోడ్స్ ఇన్వాల్వ్మెంట్ ఉంటేనే రేడియేషన్ చేయటం జరిగింది. ఒకవేళ రొమ్ము మొత్తం తీసేయించుకొని సైజ్ చిన్నదిగా ఉందనుకోండి, బ్రెస్ట్ క్యాన్సర్లో రొమ్ము క్యాన్సర్ సైజు 5 సెంటీమీటర్ల కన్నా తక్కువ ఉండి లింఫ్ నోడ్ ఇన్వాల్వ్మెంట్ లేని వాళ్ళకి రేడియేషన్ అవసరం ఉండదు. కానీ బ్రెస్ట్ కన్జర్వేషన్ థెరపీ అంటే రొమ్ములో ఎఫెక్ట్ అయిన భాగాన్నే తీసేసిన వాళ్ళకి చంకలో లింఫ్ నోడ్స్ ఉన్నా లేకపోయినా బ్రెస్ట్ క్యాన్సర్ సైజ్ ఎంత ఉన్నా ఖచ్చితంగా రేడియేషన్ చేయాల్సి ఉంటుంది. సో ఈ బ్రెస్ట్ కన్జర్వేషన్ చేయించుకొని రేడియేషన్ చేయించుకున్న వాళ్ళకి, రొమ్ము మొత్తం తీయించేసుకున్న వాళ్ళకి వాళ్ళ రెండు బ్రెస్ట్ క్యాన్సర్ అవుట్కమ్ అంటే క్యాన్సర్ని నిర్మూలించే అవకాశం ఇద్దరిలో సమానంగా ఉంటుంది. సో అందుకని రొమ్ము తీసేయించుకోవటం, తీసేయించుకోకుండా ఉండటం అనేది పేషెంట్ ప్రిఫరెన్సెస్, డాక్టర్ తోటి కూర్చొని వాళ్ళకి రొమ్ము ఒకవేళ ఉంచుకోవాలి అనే కోరిక కనుక బలంగా ఉంటే
డాక్టర్ తోటి కూర్చొని వాళ్ళు నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇంకా మూడవది ఏంటంటే సెంటినల్ లింఫ్ నోడ్ బయాప్సీ. ఈ సెంటినల్ లింఫ్ నోడ్ బయాప్సీ అనేది ఏంటంటే మనం ఇంతకుముందు అనుకున్నాం, సో రొమ్ము క్యాన్సర్లో భాగంగా చంకలో లింఫ్ నోడ్స్ మొత్తం తీయాల్సిందే, అది తీస్తేనే ఆ సర్జరీ కంప్లీట్ అయినట్టు మనకి అర్థం. సో ఈ మొత్తం లింఫ్ నోడ్స్ తీసేసే క్రమంలో ఏంటంటే ఒక్కొక్కసారి చెయ్యి వాయటం జరిగింది. ఈ చెయ్యి వాసిన దానికి ట్రీట్మెంట్, మేజర్ ట్రీట్మెంట్ ఏమి ఉండదు. ఇది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఏ సైడ్ రొమ్ముకి ఆ సైడ్ చెయ్యి వాసే అవకాశం ఉంటుంది, దీన్ని లింఫెడిమా అంటాం. సో ఈ లింఫెడిమాని ఎలాగ మనం అవాయిడ్ చేసుకోవచ్చు అంటే ఈ సెంటినల్ లింఫ్ నోడ్ బయాప్సీ ద్వారా. ఈ సెంటినల్ లింఫ్ నోడ్ బయాప్సీ అంటే ఏంటంటే సపోజ్ మనకి ఇప్పుడు ఈ సెంటినల్ లింఫ్ నోడ్ బయాప్సీలు ఏం చేస్తారంటే, ఉదాహరణకి ఇప్పుడు ఈ ఈ పేషెంట్కి ఇక్కడ గడ్డ ఉంది అనుకోండి. సో మామూలుగా పాత రోజుల్లో ఏంటి సర్జరీ చేయాలి అంటే రొమ్ము మొత్తం తీసేయించుకునే వాళ్ళకి రొమ్ము మొత్తం తీసి ఇక్కడ గడ్డలు కూడా తీసేయటం జరిగింది. దీన్ని ఎంఆర్ఎం అంటారు. బ్రెస్ట్ కన్జర్వేషన్ ఇది చేయించుకోవాలనుకునే వాళ్ళు ఏంటంటే ఈ పార్ట్ వరకు తీస్తారు. సో క్లియర్ మార్జిన్స్ రావటానికి మత్తులో ఉండగానే అది రిమూవ్ చేసేటప్పుడు ఆ క్లియర్ మార్జిన్స్ టెస్ట్కి పంపిస్తారు. మార్జిన్స్ క్లియర్గా ఉన్నాయంటే అంతవరకు తీసి ఈ సంకులో గడ్డలు రిమూవ్ చేయటం జరిగింది. ఇప్పుడు ఈ సెంటినల్ లింఫ్ నోడ్ బయాప్సీలో ఏంటి, పూర్తిగా లింఫ్ నోడ్స్ ఎక్కువ తీయటం ద్వారా చెయ్యి వాపు వస్తుంది, దాన్ని లింఫెడిమా అంటారని మనం అనుకున్నాం. ఈ లింఫెడిమా చాలా ప్రాబ్లమాటిక్ థింగ్ అది వచ్చిన వాళ్ళల్లో, ఎందుకంటే దానికి మేజర్ ట్రీట్మెంట్ ఉండదు. అది మనకి ఒక ఏనుగు పాదం లాగుంటుంది, ఆ చేతితో ఇబ్బందులు ఉంటాయి, దానికి రకరకాల ఫ్రీక్వెంట్గా చెయ్యి వాయటం వల్ల ఇన్ఫెక్షన్స్, మూమెంట్స్ కాంప్రమైజ్ ఇవన్నీ చాలా ఇబ్బందులు ఉంటాయి. సో దీన్ని అవాయిడ్ చేయడానికి ఏంటంటే ఈ సెంటినల్ లింఫ్ నోడ్ బయాప్సీ. ఈ సెంటినల్ లింఫ్ నోడ్ బయాప్సీలు ఏంటంటే సపోజ్ ఇక్కడ ఈ రొమ్ములో ఇక్కడ గడ్డ ఉన్నప్పుడు ఇక్కడ ఒక డై అనేది ఎక్కించడం జరిగింది. ఈ డై ఎక్కించిన డై ఏంటంటే మనకి ఈ ఇక్కడ నుంచి ఇది లింఫ్ నోడ్స్కి ట్రావెల్ అవుతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి దానికి స్పెషల్ కెమెరా ఉంటుంది. ఆ కెమెరా తోటి ఏ లింఫ్ నోడ్లో ఇది హైలైట్ అయింది చూస్తారు. ఆ హైలైట్ అయిన లింఫ్ నోడ్ ఎక్కడైతే, ఇక్కడ ఏ లింఫ్ నోడ్ అయితే ఆ కెమెరాలో హైలైట్ అవుతుందో ఆ లింఫ్ నోడ్స్ని, కొన్ని లింఫ్ నోడ్స్ రిమూవ్ చేయటం జరిగింది. ఆ రిమూవ్ చేసిన లింఫ్ నోడ్స్ని మీరు మత్తులో ఉండగానే టెస్ట్కు పంపించడం జరిగింది. టెస్ట్లో ఈ లింఫ్ నోడ్స్ పాజిటివ్ ఉన్నాయా లేవా అన్నది చూస్తారు. ఈ ఒకవేళ ఈ లింఫ్ నోడ్స్ పాజిటివ్ వచ్చినాయి అనుకోండి, మీకు అప్పుడు ఏంటంటే పూర్తిగా అన్ని లింఫ్ నోడ్స్ తీయాల్సిన అవసరం ఉంటుంది, తీస్తారు. ఒకవేళ ఈ సెంటినల్ లింఫ్ నోడ్ కనుక నెగిటివ్ వచ్చిందనుకోండి, మీకు ఇంకా ఫర్దర్ లింఫ్ నోడ్స్ రిమూవ్ చేయటం అనేది చేయరు. అంటే మిగతా లింఫ్ నోడ్స్ని ఒక వాళ్ళు టచ్ చేయరు, తీయటం జరగదు. సో కేవలం ఆ సెంటినల్ లింఫ్ నోడ్స్ని తీస్తారు. అవి నెగిటివ్ వచ్చిందంటే మిగతా లింఫ్ నోడ్స్ జోలికి వెళ్ళరు. అది పాజిటివ్ వచ్చినప్పుడే మిగతా లింఫ్ నోడ్స్ తీయటం జరిగింది. సో ఇలా చేయటం ద్వారా ఏంటంటే ఈ లింఫెడిమా అనే దాన్ని మనం అవాయిడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో అందుకని ఇది ఖచ్చితంగా అవకాశం ఉంటే ఖచ్చితంగా వాడుకోవాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే ఈ లింఫెడిమాని అవాయిడ్ చేసుకోవటానికి. సో మనం సర్జరికల్ పార్ట్లో గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే టోటల్ రొమ్ము తీయటం, బ్రెస్ట్ కన్జర్వేషన్ ట్రీట్మెంటు, బ్రెస్ట్ కన్జర్వేషన్ అంటే బ్రెస్ట్ ఉంచుకొని ఓన్లీ ఎఫెక్ట్ పార్ట్ రిమూవ్ చేసుకోవటం, ఇది రిమూవ్ చేసేటప్పుడు ఫ్రోజన్ సెక్షన్ ఫెసిలిటీ అనేది మస్ట్, అది ఉండాలి. సెంటినల్ లింఫ్ నోడ్ మనం మొత్తం అన్ని లింఫ్ నోడ్స్ రిమూవ్ చేయకుండా ఓన్లీ సెంటినల్ లింఫ్ నోడ్స్ రిమూవ్ చేసి ఆ లింఫ్ నోడ్స్ పాజిటివ్ ఆ నెగిటివ్ ఉన్న దాన్ని బట్టి ఫర్దర్గా మొత్తం రిమూవ్ చేయటం లేదా అన్నది నిర్ణయం తీసుకోవటం. ఇవి సర్జరీ పార్ట్లో మీరు తెలుసుకోవాల్సిన విషయాలు. సో ఇవన్నీ కూడా కూలంకుషంగా మీ డాక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతోటి ఇవన్నీ మాట్లాడి నిర్ణయం తీసుకోవాల్సిన విషయాలు.